ఢిల్లీ లిక్కర్ కేసులో వరుసగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి అసలు విచారణకే వచ్చేది లేదని భీష్మించి కూర్చున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోర్టుకు హాజరయ్యారు బెయిల్ మంజూరు కావడంతో ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో స్పీడ్ పెరిగింది వరుస విచారణలు సోదాలు నోటీసులతో దూకుడు మీదున్న ఈడీ అరెస్టులతో మరింత స్పీడ్ పెంచింది అయితే లిక్కర్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఈడీ విచారణకు డుమ్మా కొడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రౌస్ కోర్టుకు హాజరయ్యారు వాదనల తర్వాత లక్ష రూపాయల పూచీకత్తు పదిహేను వేల రూపాయల బాండుపై కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరవింద్ కేజ్రీవాల్కు ఎనిమిది సార్లు నోటీసులు ఇచ్చింది లిక్కర్ పాలసీ రూపకల్పన అది ఖరారు కాకముందే జరిగిన సమావేశాలు లంచాల ఆరోపణలపై కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఈడీ భావించింది అయితే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు వెళ్లలేదు పైగా తనను అరెస్టు చేస్తారంటూ వాదించారు దీంతో తాము ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో రౌస్ కోర్టులో ఈడీ కేసు వేసింది విచారణకు సహకరించడం లేదంటూ కోర్టుకు ఫిర్యాదు చేసింది నోటీసులను పట్టించుకోకపోవడం ఐపీసీ సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ ను ఉల్లంఘించడమే అని ఈడి అభిప్రాయపడింది మరోవైపు తమ ముందు హాజరు కావాలంటూ మెజిస్టేరియల్ కోర్టు జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ సెషన్స్ కోర్టు నిరాకరించింది దీంతో కేజ్రీవాల్ కోర్టుకు హాజరయ్యారు और शोटी बॉन्ड दिए जो एक्सेप्ट कर लिए हैं ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని రాజకీయ ప్రేరేపితమని అరవింద్ కేజ్రీవాల్ వాదించారు వాదనల తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది రెండు బాండ్లను సమర్పించిన తర్వాత కేజ్రీవాల్ వెళ్లేందుకు అనుమతిచ్చారు